కృపగల దేవుడు తన కృపావార్తతో అనుధనలను బలపరచాలని వాక్యలేఖనాల నుండి వాగ్దానాలు తీసుకుని ధ్యానిస్తున్నాం నేటి వాగ్దానంగా కాండము ఇరవై ఆరు ఆరో వచనాన్ని ధ్యానం చేసుకున్నాం ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగు చేసేదను మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో దుష్ట లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు తన ఎందు భయవ్యక్తి కలిగినటువంటి ప్రభు చేసిన వాగ్దానం ఈ వాగ్దానంలో మూడు విషయాలు కనిపిస్తున్నాయి నేను మీకు క్షేమం కలుగు చేసేది క్షేమకాలంలో కూడా క్షేమం కలుగు చేసే గొప్ప దేవుడు అంటే క్షేమం అన్నప్పుడు కరువైతే క్షేమం అన్నప్పుడు సురక్షితంగా మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేశాడు దేవుడు నీవు పండుకున్నప్పుడు నిన్ను భయపెట్టకు ఎవడని నీ మీదకి రాడు అనేది రెండవ విషయం అంటే కలవరం లేని నిద్ర చక్కని ఆరోగ్యకరమైన నిద్ర ప్రభు నీకు దయచేస్తా అంటున్నాడు దేవుని విశ్వాసం ఉంచి వాగ్దానం ఎత్తి పట్టుకుని నమ్మిన ప్రతి ఒక్కరూ భయం లేకుండా పడుకోవచ్చు రాత్రులు నిద్ర పట్టక బాధపడుతున్నారు కొందరైతే భయముతో నిద్రపోకుండా ఉన్నవారు మరికొందరు ఏదో చింత వారిని నిద్రపోనీయకుండా ఆపివేస్తుంది రకరకాల అనారోగ్యాలతో కూడా నిద్ర పట్టని వారు ఉన్నారు అయితే దేవుడు తన ప్రజల విషయంలో వాగ్దానం చేశాడు నిద్ర విషయంలో నీవు సుఖముగా నిద్రించదవు నీవు పడుకున్నప్పుడు ఎవడను నిన్ను భయపెట్టడు నేను నిద్రపోయి మేల్కొందును అంటాడు ఎందుకని నన్ను కాపాడవాడు కునకడు నిద్రపోడు గనుక ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను రేయింపగులు నేను నీతో కూడా ఉన్నాను నేను విడివను ఎడబాయను నేను నీకు తోడుగా ఉన్నాను కనుక ధైర్యంగా ఉండమని మరి చంటి బిడ్డలు నిద్రపోతున్నప్పుడు పేరెంట్స్ సైక్ చేస్తారు ఎవరిని గట్టిగా మాట్లాడుతున్న పిల్లలతో ష్ చిన్నవాడు నిద్రపోతున్నాడు బాబు నిద్రపోతున్నాడు పాప నిద్రపోతుంది డిస్టర్బ్ చేయొద్దో అంటే వీళ్ళు మాట్లాడిన ఈ అల్లరి మాటలకు ఆ చిన్న బిడ్డ ఉలిక్కిపడి లేస్తుందేమోనని తల్లి తండ్రి పేరెంట్స్ ఆ చిన్న బిడ్డ భయపడకుండా నిద్రపోవాలి తనకు తానుగా నిద్ర లేవాలి నిద్రలో భయపెట్టకూడదు అని మనము మనుషులుగా ఆలోచిస్తున్నాం ఫలాని వారు నిద్రపోతున్నారు సైలెంట్గా ఉండండి అంటే నిద్రలో ఉన్నప్పుడు ఉలిక్కిపడి లేచే పరిస్థితి లేకుండా కలవరపడకుండా భయంతో లేవకుండా సంతోషంతో సమాధానంతో దేవుని కృప పొందిన వారిగా లేచి కూర్చొని దేవానికి స్తోత్రం నన్ను ఇంకా సజీవు లెక్కలో తండ్రి నీకు స్తోత్రం ఈ దినమున నేను ఈ విధంగా సజీవంగా ఉన్నానంటే అంతా నీ కృప నీకే స్తుతి నీకే మహిమ అని ప్రభుని స్థుతించే విధంగా మనం లేవాలని ఏ పరిస్థితుల్లో ఉన్నా పరిస్థితులు బాగాలేకపోయినా స్థితిగతులు బాగాలేకపోయినా ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్యములు కానీ నానా విధమైన బాధలు నిన్ను కలవర పెడుతున్నప్పుడు ఆ కలవరానికి గురై నిద్ర పట్టని పరిస్థితి నీకు రానివ్వడు దేవుడు ఒక చాలా కాలం ఎక్కువ కాలం జీవించిన ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి ఇంటర్వ్యూలో వారిని అడిగారు మీరు ఇంతకాలంగా ఇన్ని సంవత్సరాలు కలిగి ఉండగల కారణం మీరు లేచినట్టుని ఏం చేస్తారో చెప్పండి అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట నాకు మెలకు రాగానే మొట్టమొదటిగా నేను ఒక పని చేస్తాను అందులో ఆసక్తి కడిగారు ఏంటా పని అని నేను నా దేవుని స్తుతిస్తాను ఎలా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే లార్డ్ జీసస్ గివ్ మీ వన్ మోర్ డే అయ్యా ఈ దినాన్ని నాకు ఇచ్చినందుకు సజీవు లెక్కలు నన్ను నిలబెట్టినందుకు నీకు వేలాది స్తోత్రాలు మరొక నూతన దినం కూడా నాకు దయచేయమని అడుగుతున్నాను కీర్తనకారుడిని దావీది చేసిన ప్రార్థన ప్రతి ఉదయం నా కృపావార్తతో నన్ను అప్పుడు దినమెల్ల మేము సంతోషిస్తూ గడుపుతాం ప్రభా దినమెల్ల మేము సంతోషించాలంటే అనేక ఛాలెంజెస్ ఉన్నాయి అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి అనేక విధాలైన ఇబ్బందులు శోధనలు కష్టాలు అవమానాలు నిందలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా దినమెల్ల మేము సంతోషంగా గడపాలి అంటే ప్రతి ఉదయం నా కృపావార్త మాకు కావాలి అందుకే ప్రతి ఉదయం దేవుని వాగ్దానాలు తీసుకుని మా ధ్యానం చేస్తున్నాం ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తూనే చిన్న కీర్తన పాడుకుందాం ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు సిద్ధపరచు రక్షించు ఆ పదలా నుండి ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినవంతటి కొరకు సిద్ధ పరచు రక్షించు ఆ పదలా నే స్వరము వినిపించు ప్రభువా ఈ సుడాలా కించు నీశ్వరము వినిపించు ప్రభువా ఈ దాసుడాలా కక్ష కోపంతో నిద్రలోకి వెళ్ళకూడదు ఇంట్లో వారితో పడలేదా అందరినీ క్షమించి వారితో సమాధాన పడి పడుకోండి ఒకవేళ మీరు సమాధానం పడతానన్న అవతల వ్యక్తి సమాధానానికి ఒప్పుకోకపోతే మీ తప్పు లేదు మీరు సమాధాన పడండి క్షమించండి ప్రభ నే మనసారా క్షమించున్నాను నాకు ఎదురు పడితే మాట్లాడుతున్నాను కానీ వారు నాతో మాట్లాడలేదు కనుక ఆ విషయాన్ని నీకు అప్పగించాను చూడండి సూర్యుడు అస్తమించే సమయానికి ఆ దినంలో మీకు ఎవరి మీద కోపం వచ్చినా వారందరినీ కూడా మనసారా క్షమించిన తర్వాతే మీరు పడుకోవాలి అలా క్షమించకుండా నిద్రలోకి వెళ్తే ఏమవుతుంది దుష్టునికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు ఎవరా దుష్టుడు సాతానుడు వాడు వస్తే ఏం చేస్తాడు మూడు పనులు ఖచ్చితంగా చేస్తాడు వాడు పనేది ఒకటి దొంగతనము రెండవది హత్య మూడవది నాశనం అయితే అప్పటికప్పుడే జరగకపోయినా మీలో ఉన్న మంచిని మంచి ఆశయాలను మంచి హృదయాన్ని విశ్వాస జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని దొంగిలిస్తాడు ప్రార్థన చేయొద్దులే ఏ అందరూ చేస్తున్నారా ఏంటి ప్రార్థన చేస్తేనే మనం బ్రతికుంటామా అవసరం లేదు అన్నట్టుగా ప్రార్థన ఆపించేస్తాడు తర్వాత మీలో నా మనస్సాక్షిని చంపడం ప్రారంభిస్తాడు మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది ఆత్మ గద్దింపులు పట్టించుకోకుండా జీవించమంటాడు పర్వాలేదు ఎలాగైనా తిరుగు నో ప్రాబ్లం ఎవరు చూశారు నువ్వు చేసే పనులు ఎవరికి తెలుసు దేవుడు ఎక్కడ ఉన్నాడని చాలా బిజీగా ఉన్నాడు మేము పట్టించుకున్నా అని చెప్పి నీ ఆత్మను హత్య చేస్తాడు పాపాల చేత మన పాపముల చేతున్నో అతిక్రమల చేతనో మనం సచ్చిన వారమే ఉండగాని ఎఫస్సి రెండవ అధ్యాయం ఒకటి నాలుగు వచ్చిన వరకు ఆ తర్వాత మరణించినప్పుడు ఆత్మను నిత్య నరకజ్ఞడానికి ఈడ్చుకుపోవడానికి వాడి యొక్క ప్లాన్ ఆ దుష్టుడైన అపవాది కీడు చేసే దురాత్మలు మీలో కానీ మీ గృహంలో కానీ ప్రవేశించకుండా ఉండాలి అంటే సూర్యుడు అస్తమించేలోగా లోగా అందరినీ క్షమించి పడుకోండి ఎంత త్వరగా క్షమిస్తే అంత మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు ఈ ప్రపంచంలో అందరినీ క్షమించిన వ్యక్తి చాలా ఆరోగ్యవంతుడుగాను సంతోషంగా ఉంటాడు ఈ ప్రపంచంలో ఎవరు సంతోషంగా ఉన్నారు అంటే అందరినీ క్షమించిన వాడు చిన్నపిల్లలు చూడండి ఇంతలోనే అన్ని విషయాలు మర్చిపోతారు వాడిని కొట్టిన వాడిని తిట్టిన వాడిని దూషించిన వాడిని కూడా క్షమించి చిరునవ్వుతూ ఉంటాడు కాబట్టే పిల్లలు ఆనందంగా వారు ఆరోగ్యం బాగుంటుంది అందుకే పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ బాగుందంటారు అసలు పెద్దల్లో ఉండాలి ఇమ్యూన్ సిస్టమ్ బాగా చిన్నపిల్లలు పసిపిల్లలు కదండి వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అద్భుతంగా ఉందట అంటే దేవుని సృష్టిలో ఉండే మొట్టమొదటిగా వచ్చారు వారికి ఇంకా పాపలోకం తెలియదు ఈ పాపాలు కోపాలు ఇవన్నీ తెలియదు కనుక వారికి ఇమ్యూన్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది ఎదిగిన వాడికి పాపాలు తెలుసు కోపాలు తెలుసు కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పనిచేయట్లే భయాన్ని బట్టి రోగం పెరుగుతుంది కనుక భయంతో ఆందోళనతో కాదు మీరు పడుకునేది ధైర్యంతో పడుకోండి అందుకే ప్రభు అంటాడు నీవు పడుకున్నప్పుడు నేను భయపెట్టుకు ఎవడను నీ మీదకు రాకుండా నేను చూసుకుంటాను లేవికాండ ఇరవై ఆరు ఆరో వచ్చిన వాగ్దానంలో నేను మీకు క్షేమం కలుగు చేసేదను మీరు పడుకొన్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదును మీ దేశంలోనికి ఖడ్గము రాదు ఖడ్గము నీ మీదకు రాకుండా చూసుకుంటాను క్రూర లాంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో క్రూరులు అనేకులను ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు అలాంటి వారు మీ మీద పడకుండా మీ జీవితాలను కలవర పెట్టకుండా దేవుడే మీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఈ లోకం నాకు కొందరు అనొచ్చు ఇక మీ పని అయిపోయింది ఇక మీకు మంచి భవిష్యత్తు లేదు ఇక మీరు ముందుకు వెళ్ళలేరని కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వారు ఎన్ని ఎక్కి పెట్టినా ఈ లోకంలో ఎన్ని సవాళ్ళని ఎదురైనా తప్పక కృపగల దేవుడిని నువ్వు కాపాడి ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని జయించే కృపను నీకు దయచేసి మిమ్మల్ని కాపాడి నడిపించగల సమర్థుడు ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి కృపగల దేవుడు మిమ్మల్ని బలపరిచి నిలబెట్టి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రీతండ్రి లేవికండం ఇరవై ఆరు ఆరో వచ్చిన మీరు పలికిన వాగ్దానాన్ని మేము తీసుకున్నాం నేడు నీ కృపవార్తతో మమ్మల్ని బలపరిచినప్పుడు దినమెల్లా మేము సంతోషించగలుగుతాం నాయన ఎన్ని సవాళ్ళు ఎదురైనా జయించగలిగే ధైర్యం కాన్ఫిడెన్స్ విశ్వాస జీవితము నిరీక్షణ కలిగి ముందుకు సాగేటువంటి కృప ప్రార్థనా జీవితం మీరు అందరికీ దయచేయండి మీరు చేసే ప్రయత్నాలు ఫలించలాగున్న సహాయం గురించండి నీ కృపలు మమ్మల్ని బలపరచండి మాలో ఉన్నటువంటి కోప ఆవేశాలు విడిచిపెట్టి దేవుని వాక్యానికి విధేయులమై ప్రభావ మీరు సెలవిచ్చిన రీతిగా కోపపరుడుగానే పాపము చేయొద్దన్నావు సూర్యుడస్తమించేలోగా మా కోపం నిలిచి ఉండకూడదన్నావు ఈ జీవనయాత్రలో ఎవరు మమ్మల్ని నిందించినా హింసించినా బాధించినా వారందరినీ క్షమించే గొప్ప హృదయం మా అందరికీ దయచేయండి తండ్రి వీరేం చేయించున్నారు వీరెదిగరు వీరిని క్షమించమని చెప్పినట్టుగా మీరు పలికిన అదే మనసు మాకు దయచేయండి మా చుట్టూ ఉన్న వారిని క్షమించే మనసు మాకు దయచేయండి ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన గృహప్రవేశమైన ఒక బిజినెస్ ప్రారంభిస్తున్న ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేయుచ్చున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దోతలుగా ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసీయూలో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసు స్వస్థతను అనుగ్రహించండి ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన చాపి వారికి ఉన్న సకల నుండి విడుదల ఇచ్చే వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి ఏసునాముల స్వస్థత నొందునుగాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైనా బస్సులో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేమని అడుగుతున్నాను మీ కృపలో మేము వర్ధెల్లి మీరిచ్చే ఆశీర్వాదాలకు పాత్రలుగా నిలబెట్టి మేము వెలుగుచు ఇతలను వెలిగించేవారుగా మేము దీవించబడుతూ ఇతని దీవించేవారుగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామలు అడుగుతున్నా మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ కృపగల దేవుని హస్తం మీకు తోడే ఉండి నడిపించి బలపరిచి దేవుని రాకడకు మళ్ళీ సిద్ధపరచును గాక ఐ ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి షేర్ చేయండి మీరు ఈ వాగ్దానాల ద్వారా ఎలా దీవించబడ్డారో మాకు కామెంట్స్లో తెలియపరచండి అలాగే ఈమెయిల్స్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు మాకు పంపండి ప్రభు కృప మీకు తోడే ఉండను గాక గాడ్ బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే రిటర్న్స్ ఆఫ్ గాడ్ మీకు మొదటి మూడు తొమ్మిదో ఆశీర్వాదములకు వారసుల గుట్టకు మీరు పిలవబడుతుంది మనం పిలవబడింది ఆశీర్వాదానికి కారకులు గు ప్రార్థించండి వాగ్దానం పట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ టు యూ మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికి వాగ్దానం తీసుకున్న ముప్పై ఒకటి ఎనిమిదో నీ ముందు నడుచువాడు యుహువ ఆయన నీకు తోడయ్యుండను ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయుడు భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించేయండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యు

అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి